కరోనాకు సంబంధించి కొత్త రకం వైరస్ వెలుగు చూడడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నారు. అందులో కొంతమందికి పాజిటివ్ రావడంతో భయాందోళన నెలకొంది. బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడగా అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని అధికారులు గుర్తిస్తున్నారు. వైరస్ ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఏ జిల్లాకు ఎంతమంది వచ్చారో గుర్తించి నమూనాలు పరీక్షిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. లక్షణాలు లేకపోయినా హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సైతం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక బ్రిటన్ నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 18 మంది వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో 12 మంది నమూనాల్ని పరీక్షలకు పంపించినట్లు వెల్లడించారు. అందరినీ హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. యూకే, ఇటలీ, ఇతర దేశాల నుంచి నిజామాబాద్ జిల్లాకు 26 మంది రాగా వారికి కరోనా పరీక్షలు చేయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 45 మందిని గుర్తించి వారికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లాకు 2 వ్యక్తులు వచ్చినట్లు తెలిపిన అధికారులు వారి నుంచి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ కు పంపించినట్లు వివరించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.